హలో అండి, నేను మీ దీపిక. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడికాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ 1/3 కప్తో నేను కందిపప్పు తీసుకుంటున్నానండి. దీన్ని బాగా వాష్ చేసుకుని 20 మినిట్స్ పక్కన పెట్టుకుంటున్నాను. ఇది నానిపోయిన తర్వాత ఇలా మూత పెట్టుకుని ఇప్పుడు 2 విజిల్స్ రావాలండి. ఈ పప్పులో మనం 1 కప్ వాటర్ యాడ్ చేసుకున్నాము. ఈ మామిడికాయ పప్పులోకి మనం 1 మామిడికాయ, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది ఇలా పేస్ట్ లాగా చేయాలండి. కచ్చాపచ్చాగా చేసి పప్పులో యాడ్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పులోకి మనం ఇలా యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. పప్పు అంతా మిక్స్ చేసుకుని తరిగి పెట్టుకున్న ఈ మామిడికాయలు, పెద్దగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలు వేసేసుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో కొంచెం ఆయిల్, కొంచెం వాటరు యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేసుకున్నాక మనం మళ్ళీ విజిల్ రానియాలండి. 1 విజిల్ వస్తే సరిపోతుంది, అన్నీ ఉడికిపోతాయి. మామిడికాయ అనేది తొందరగా ఉడికిపోతుందండి. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని మనం ఈ పప్పులోకి కల్లుప్పు యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ వాటర్ అనేది మన కన్సిస్టెన్సీ ప్రకారం వేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు కొంచెం 1 స్పూన్ కారం యాడ్ చేసుకుందామండి. ఇది టేస్ట్ కోసం అండి. కారం యాడ్ చేస్తే బాగుంటుంది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక పప్పులోకి తాలింపు పెట్టేసుకుందాము. 1 చిన్న బాండీ తీసుకుని 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు, ఆవాలు, మినపగుళ్ళు, పచ్చెనపప్పు, జీలకర్ర అన్నీ యాడ్ చేసుకుని 1 ఎండుమిర్చి యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని తాలింపు వేగాక ఇది మొత్తం అందులోకి వేసుకోవాలండి. అంతే అండి, ఎంతో ఈజీ కదండి. ఈ మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదంతా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ పప్పు అంతా మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఈ డిష్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుందామండి. చూసారా ఎంత బాగా వచ్చిందో పప్పు అనేది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా రెసిపీస్ మీకు రావాలి అనుకున్నట్లయితే కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా రెసిపీస్ని ఫాలో అవ్వచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఈ మామిడికాయ పప్పు అనేది తయారైపోయింది. మళ్ళీ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.